చాలా బాగుంది సినిమా, బ్లాక్ బాస్టర్. దేవికరణ్ గారు మనం ఏదైనా టికెట్ పెట్టుకొని లోపలికి వెళ్ళి సినిమా చూసినప్పుడు ఫస్ట్ చూసేది మన స్టోరీయే. స్టోరీ దేవికరణ్ గారు చాలా బాగా రాసుకున్నారు. 2 గంటల 40 నిమిషాలు అనుకుంటాను సినిమా, 2 గంటల 40 నిమిషాలు స్టోరీ చాలా బాగా రాశారు. సినిమా బ్లాక్ బాస్టర్, దాన్ని ఏమంటారు, త్రివిక్రమ్ గారు పేపర్ మీద పెన్ పెట్టుకొని ఎలాగైతే రాసుకున్నారో దాన్ని అలాగనే ప్రజెంట్ చేశారు. ప్రతి సినిమాలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. రాజమౌళి గారు చూస్తే హీరో ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది, అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, అలాగనే క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. ఫైట్లు బాగా తీయగలరు. అలాగనే త్రివిక్రమ్ గారిది ఒక స్టైల్ ఉంటుంది, ఏంటంటే సెంటిమెంటల్ సెంటిమెంట్. అత్తారింటి దారేదిలో అత్త సెంటిమెంట్, ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్. లాస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి ఏ అయితే సీన్లు అయితే రాసుకున్నారో త్రివిక్రమ్ గారిది తెలిసిందే కదా. ఫస్ట్ సీన్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ చివరిలో లాస్ట్ 20 మినిట్స్లో డైలాగులు ఉంటాయి, ఆ డైలాగులతో పిండేస్తారు. ఈ సినిమాలో సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్. కొంతమంది రొటీన్ స్టోరీ అంటున్నారు. రొటీన్ స్టోరీ అంటే ఈ సినిమా గ్యారంటీ బ్లాక్ బాస్టర్. రొటీన్ స్టోరీ ఏం కాదు, ఏ సినిమాలో ఉంది ఈ స్టోరీ, ఏ సినిమాలో ఉంది ఈ స్టోరీ, ఈ సినిమా బ్లాక్ బాస్టర్. అలాగే కుర్చీ మడత పెట్టే సాంగ్, కుర్చీ మడత పెట్టే సాంగ్ శేఖర్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు. ఈ సినిమా హలో దాన్ని ఏమంటారు, శ్రీలల్ల గారు చాలా బాగా డ్యాన్స్ చేశారు. అలాగే మహేష్ బాబు గారు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు. అంటే ఇప్పుడు ఆ సాంగ్ బాగా ట్యూన్ బాగా జనాలకు నచ్చింది. మిగతా సాంగ్స్ అన్ని ఏంటంటే స్టోరీ పరంగా ఉంటాయన్నమాట. స్టోరీలో సినిమా చూస్తున్నప్పుడు మనకు స్టోరీ పరంగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. మాంటేజ్ సాంగ్స్ అవి అలా ఉంటాయి అన్నమాట. హైలైట్ సీన్స్ అంటే ఫైట్లు చాలా బాగా తీశారు బ్రో. అంటే సినిమా మొత్తం మీద ఫైట్లు బాగుంటాయి, అలాగనే క్లైమాక్స్లో లాస్ట్ 20 మినిట్స్ ఉంటుంది. అసలు డైలాగ్స్ రమ్యకృష్ణ గారితో డైలాగ్స్ చాలా బాగుంటాయి సినిమాలో. ఎమోషన్ సినిమాలో ఉండేది ఎమోషను. త్రివిక్రమ్ గారు ఇప్పుడు రాజమౌళి గారికి ఒక స్టైల్ ఉంటుంది. రాజమౌళి గారు ఫైట్లు బాగా తీస్తారు. హీరోకి ఇంట్రడక్షన్ సీను, అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ అలాగే క్లైమాక్స్ ఫైట్ ఇలా త్రివిక్రమ్ రాజమౌళి గారి స్టైల్ అది. అలాగనే త్రివిక్రమ్ గారిది ఒక స్టైల్ ఏంటంటే ఆయనది సెంటిమెంట్ స్టైల్. ఏంటంటే మదర్ సెంటిమెంట్, అత్త సెంటిమెంట్. అలా సినిమాలో స్టోరీ, ఈ సినిమాలో బాగుండేదే స్టోరీ. లాస్ట్ 10 మినిట్స్ 20 మినిట్స్ ఉంటుంది అసలు మొత్తము. దాన్ని ఏమంటారు, అతడు అత్తారింటికి దారేదిలో లాగా ఇప్పుడు ఆ సీన్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ, ఫస్ట్ హాఫ్లో ఉండే సీన్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఆ డైలాగులు చెప్పుకుంటూ అసలు మదర్ సెంటిమెంట్ చాలా బాగా పండించారు త్రివిక్రమ్ గారు. ఈ సినిమా ఈ స్టోరీ మాత్రం గ్యారంటీ హిట్. నెక్స్ట్ సినిమా స్టోరీ ఇంకా రాసుకోవడానికి ట్రై చేసుకుంటే మంచి. తాత అది బ్లాక్ బాస్టర్. అసలు మహేష్ బాబు సంక్రాంతి విన్నారు, మహేష్ బాబేనా సంక్రాంతి విన్నారు? నేను హనుమాన్ సినిమా చూశాను, ఈ సినిమా చూశాను. హనుమాన్ బాగుందా, ఇది బాగుందా? అంటే దాంట్లో గ్రాఫిక్స్ ఉంది. అంటే దేనికి కథ దాని బ్రో, అది శివశివ ఫ్యాంటసీ. రెండు హిట్టే, రెండు బ్లాక్ బాస్టర్లే. అది సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఇది అది అని నేను చెప్పలేను. కానీ నాకైతే రెండు సినిమాలు నచ్చాయి. రెండు సినిమాలు, ఆ సినిమా చూడండి, ఈ సినిమా చూడండి, రెండు సినిమాలు చూడండి. రెండిట్లో ఏది బాగుందంటే రెండు బాగుంది. మూవీ లాగుందంటే హైలైట్స్ ఏమనిపించాయి మీకు? మరి ఈ సినిమాలో హైలైట్స్ అంటే స్టోరీ బ్రో.